హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూసారా, ముగ్గు చూడండి ఎంత అందంగా ఉందో. ఈ అందమైన ముగ్గును మనం ఎలా చేయాలంటే, బియ్యం పిండితోటి చక్కగా రంగురంగుల ముగ్గురాలు తయారు చేసుకోవచ్చు. మనం ఇలా తయారు చేసుకుని పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు చక్కగా ఉంటాయి. మనం ఎప్పుడు ముగ్గు పెట్టుకున్నా చక్కగా ఈ ముగ్గు పెయింట్తో పెట్టినట్టు చాలా అందంగా ఉంటుంది. చూడండి, మా అత్తమ్మ ముగ్గు పెడుతున్నారు వీడియోలోనే. మనం ఇలా ముగ్గు పెట్టుకున్నామంటే బియ్యం పిండితోటి పెయింట్ వేసినట్టు చక్కగా తెల్లగా అందంగా వస్తుంది. అది కూడా మనం టైల్స్ మీద మనం బియ్యం పిండితోటి ముగ్గు వేసామనుకోండి, అది వెంటనే చెరిగిపోతుంది. అందుకు మనం ఇలా తయారు చేసుకుని పెట్టుకున్నామంటే చక్కగా మనం ముగ్గు పెట్టేటప్పుడు పెయింట్ వేసినట్టు చక్కగా అందంగా వస్తుంది ముగ్గు. అలాగే మనం చెరిపినా చెరగదు, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు తయారు చేసుకోండి. అలాగే తులసి కోట దగ్గర మనం పెట్టుకోవచ్చు. పండక్కి ఇలా మనం ముగ్గు పెట్టుకున్నామంటే చక్కగా మూడు నాలుగు రోజులు ముగ్గు ఉంటుంది, అలాగే అందంగా కూడా ఉంటుంది. మా అత్తమ్మ ఈరోజు రెండు ముగ్గులు వేశారు. ఇదో ముగ్గు, తర్వాత ఇంకో ముగ్గు కూడా చూపిస్తాను మీకు. అలాగే బియ్యం పిండితోటి మనం ముగ్గురాళ్ళు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి, ఇలా ఆరిన తర్వాత చక్కగా తెల్లగా ఉంటుంది. ఇలా మన ముగ్గురాళ్ళు నేను తయారు చేసుకున్నాను, రంగురంగుల ముగ్గురాళ్ళు. ఇవి తయారు చేయడానికి స్టోర్ బియ్యం అయితే బాగుంటుంది, రేషన్ బియ్యం. నేను రేషన్ బియ్యాన్ని శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగి రాత్రి నానబెట్టుకున్నాను. చక్క మార్నింగ్ కల్లా నానిపే, ఇలా నానిన తర్వాత శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగి మిక్సీ జార్లోని బియ్యం మాత్రమే వేసుకోవాలి. నీళ్ళు లేకుండా బియ్యం మాత్రం వేసుకుని మిక్సీ చేసుకుని ఒకసారి అంతా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఒక రెండు స్పూన్లు వాటర్ వేసుకుందాం. వాటర్ ఎక్కువ వేయకండి, వేసారంటే పలచగా అయిపోద్ది. అందుకు ఒక రెండు స్పూన్లు వాటర్ వేసుకుని మరలా మిక్సీ చేసుకోండి. బాగా మెత్తగా కాటికలాగా చక్కగా మెత్తగా చేసుకోవాలి. మనం ముగ్గు పెట్టేటప్పుడు కూడా అందంగా వస్తుంది. మనం ఈ పిండిని మాత్రం బాగా మెత్తగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసిన పిండిని ఒక కాటన్ క్లాత్ మీద మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పిండిలో కొంచెం వాటర్ ఏదైనా ఎక్కువ అవుతే క్లాత్ అంతా పీల్చుకుంటుంది. ఈ పిండి ముద్దను వేసి ఒక్క రెండు నిమిషాలు ఉంచండి, ఎక్కువసేపు కాదు. ఒక రెండు నిమిషాల తర్వాత చక్కగా ఇందులో వాటర్ ఏదైనా ఎక్కువైందంటే క్లాత్ అంతా పీల్చుకుంటుంది. మనం ఇలా రౌండ్గా ఉండల కింద చేసుకుందాం. అంటే మనం కలర్స్ కలుపుకుంటున్నాం కదా, అందుకు మనకి ఇలా చక్కగా ఇలా ఉండల కింద తయారు చేసుకోవాలి. ఇలా మనకి పిండిలో వాటర్ ఎక్కువైందంటే క్లాత్ మీద ఒకసారి ఒకసారి ఇలా కలిపారంటే ఈ క్లాత్ అంతా వాటర్ని పీల్చుకుంటుంది. ఇలా కొద్ది కొద్దిగా పిండిని చేసి ఇలా వంటల కింద తయారు చేసుకుందాం. ఇప్పుడు నేను ఫుడ్ కలరు ఆరెంజ్ కలర్ తీసుకున్నాను, కొద్దిగా వాటర్లో వేసి కలుపుకున్నాను. ముందుగా ఒక పిండి ముద్దను తీసి ఈ ఫుడ్ కలరు ఆరెంజ్ కలరు వేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు కొంచెం మనకి వాటర్ ఎక్కువైందంటే క్లాత్ మీద జస్ట్ ఇలా క్లాత్ మీద పిండిని కలిపి ముద్దని ఇలా ఇలా అంటే క్లాత్ అంతా వాటర్ పీల్చుకుంటుంది. మనం నేనైతే కాయిన్స్ కింద తయారు చేసుకుంటున్నాను. మనం చాక్ పీసుల కింద కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా ప్లేట్లోని పెట్టుకుందాం. ఇలా కాయిన్స్ కింద మనం చక్కగా తయారు చేసుకున్నామంటే తొందరగా ఆరుతాయి. చాక్ పీసులు అయితే కొంచెం టైం పడుతుంది ఆరినాకి. మా అత్తయ్య కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. మా అత్తయ్య అయితే వైట్ పెడుతున్నారు, మనం కలర్ కలపలేని పెడుతున్నారు. నేను ఆరెంజ్ కలర్ అన్నీ చక్కగా ఈ విధంగా పెట్టుకున్నాను. అలాగే ఎల్లో కలర్ కూడా, ఇది కూడా ఫుడ్ కలరు ఎల్లో. వాటర్లో కొంచెం కలిపి పిండి మొద్దులోనే చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా చిన్న చిన్న కాయిన్స్ కింద చక్కగా పెట్టుకుందాం. ఇలాగ మనం నచ్చిన కలర్స్ చక్కగా కలుపుకొని పిండిలోని ఇలా మనం కాయిన్స్ కింద పెట్టుకోవచ్చు. ఇదే విధంగా నేను కొంచెం కుంకుమ కూడా వాటర్లో కలుపుకున్నాను. దీన్ని కూడా మనం ఈ పిండిలో వేసి చక్కగా కలుపుకుందాం.
బాగా అంతా కలిసేలా కలుపుకొని దీన్ని కూడా చిన్న చిన్నగా కాయిన్స్ కింద పెట్టుకుందాం. ఇదే విధంగా మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కలుపుకొని చక్కగా పెట్టుకోవచ్చు. ఇలా అన్నీ మనం ప్లేట్లో పెట్టుకుని ఎండలో పెట్టుకున్నాను నేను. ఎండలో అయితే ఒక్కరోజుకి చక్కగా ఆరిపోతే, ఎండ లేకపోయినా మనం ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు. ఫ్యాన్ కింద అయితే ఒక 3-4 రోజులు ఆరితే, కానీ బాగా ఆరాలి. ఆరకపోతే మనం బూజు పడతాయి, అందుకు బాగా ఆరబెట్టుకోండి. చక్కగా ఆరిపోయాను నాకు. ఇలా ఆరినవి మనం చక్కగా బాక్స్లో పెట్టుకుంటే మనం సంవత్సరం పాటు చక్కగా ఉంటాయి. ఇవి చూడండి, చక్కగా అన్నీ ఆరిపోయాయి. మీకు ఇప్పుడు ఒక గిన్నెలోని మనకు కావాల్సింది, నేనైతే వైట్ కలర్ పెట్టుకున్నాను, కొద్దిగా నీళ్ళు పోసాను. మరలా వేరొక కలర్లో వేరొక గిన్నెలోని ఆరెంజ్ పెట్టుకున్నాను, దీంట్లో కూడా కొద్దిగా వాటర్ పోసాను. ఇప్పుడు ఎల్లో దీంట్లో కూడా కొద్దిగా వాటర్ పోసుకుని చక్కగా అన్నీ కలుపుకోవాలి. మనం ఇలా వాటర్ పోసిన వెంటనే చక్క మెత్తగా అయిపోతాయి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు ఈ కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలి. ఇలా మనం ఇలా చేసి ఉంచడం వల్ల మనకి పండక్కి చక్క పూజలప్పుడు ఇలా మనం బియ్యం పిండితోటి చక్కగా ముగ్గు పెట్టుకోవచ్చు. మా అత్తయ్య అయితే ఇలా చీపురు పళ్ళతో పెడతారట. చక్క చీపురు పళ్ళు తీసుకొని చివర్లు కట్ చేయాలి. ఇలా చివరిని కట్ చేసి ఒకసారి చీపురు పళ్ళని తడపండి వాటర్లో తడిపి, అప్పుడు ఈ పిండిలోని పెట్టి ఇలా ముగ్గు పెట్టుకోవాలి. ఇలా మనం చూడండి చక్కగా బ్రష్ లాగా చక్కగా వస్తుంది. మా అత్తయ్య అయితే చాలా బాగా పెట్టారు ముగ్గు, చాలా బాగుంది. ఇలా ఆరిన తర్వాత చక్కగా పెయింట్తో వేసినట్టు చక్కగా బాగుంది. మనం టైల్స్ మీద మనం బియ్యం పిండితో పెట్టామనుకోండి తొందరగా చెరిగిపోతాయి. చక్కగా మనం ఇలాగా కాయిన్స్ కింద చేసుకొని ముగ్గురాలు పెట్టుకుంటే చాలా బాగుంటాయి, పండక్కి అయ్యి బాగుంటుంది. అలాగే తులసి కోట దగ్గర కూడా మనం ముగ్గులు పెట్టుకోవచ్చు, చాలా అందంగా ఉంటాయి. టైల్స్ మీద అయితే ఇంకా చెరిపినా చెరగవు, అంత బాగుంటాయి ఇలా మనం పెట్టుకుంటే ముగ్గు. మా అత్తయ్య అయితే ఇవాళ చాలా మంచి ముగ్గు పెట్టారు, నాకు బాగా నచ్చింది. నేను వీడియో తీస్తుంటే మా అత్తయ్య ముగ్గు పెడుతున్నారు. మా అత్తయ్య ప్రతి పనిలోనే నాకు హెల్ప్ చేస్తారు, చాలా బాగా హెల్ప్ చేస్తుంటారు. ముగ్గులు కూడా చాలా బాగా పెడతారు. అత్తయ్య ముగ్గు పెట్టండి అంటే వెంటనే నాకైతే చీపురు పూలతోటి అలవాటమ్మా అన్నారు. సరే పెట్టండి అన్నాను. చక్కగా బ్రష్తో పెట్టినట్టు చాలా బాగా పెట్టారు ముగ్గు. చూడండి గీత కూడా ఎంత సన్నంగా చాలా బాగా పెడుతున్నారు. ఈ ముగ్గు అయితే నాకు రాదు, ఇలాంటి ముగ్గులు చాలా ఎక్కువగా పెడుతుంటారు అత్తయ్య, చాలా బాగుంటాయి. మంచి మంచి ముగ్గులు పెడుతుంటారు. ఇప్పుడైతే నేను కొంచెం మర్చిపోయానమ్మా, ఇంకా బాగా పెట్టేదాన్ని అంటున్నారు. పర్వాలేదు అత్తయ్య, మీకు వచ్చిన ముగ్గులు పెట్టండి అన్నాను. చక్కగా మాకు ముగ్గులు పెట్టారు. నేను ఏ పని చేసినా మా అత్తయ్య నాకు కొంచెం హెల్ప్ చేస్తుంటారు. చూడండి ఎంత బాగుందో ముగ్గు, చాలా బాగుంటుంది. అలాగే మనం బియ్యం పిండితోటి మనం ముగ్గు పెట్టామనుకోండి తొందరగా చెరిగిపోతుంది. చక్కగా ఈ విధంగా మనం ఇలా తయారు చేసుకుని మనం పెట్టుకున్నామంటే పెయింట్తో వేసినట్టు చాలా అందంగా ఉంటుంది ముగ్గు. మనం ఒక్కరోజు కష్టపడ్డామంటే సంవత్సరం పాటు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఈ ముగ్గురాల్ని. చూడండి ముగ్గు అంతా చక్కగా వేశారు. ఇది ఆరిన తర్వాత మనం పెయింట్తో వేసామంటే వేసినట్టే ఉంటుంది, అంత బాగుంటుంది. మనం చెప్తే కానీ తెలీదు, చాలా వైట్గా చాలా అందంగా ఉంటుంది ముగ్గు. మనం పండక్కి చక్కగా ఇలా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. తప్పకుండా నేను చెప్పిన విధంగా మనం మీరు ముగ్గురాల్ని తయారు చేసుకోండి బియ్యం పిండితోటి. ఒక్కరోజు కష్టపడ్డామంటే సంవత్సరం పాటు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ముగ్గురాళ్ళు కూడా చక్కగా ఆరాలి. ఎందుకు మళ్ళీ ఆరకపోయావు అనుకోండి అది బూజు కింద వస్తుంది. ఆరబెట్టేటప్పుడు బాగా ఆరబెట్టుకోండి. చూడండి ముగ్గు అంతా
వేసారు, ముగ్గు అంతా పూర్తయిపోయింది. చక్కగా ఇది ఆరిన తర్వాత మీకు చూపిస్తాను. చాలా వైట్గా చాలా బాగుంటుంది చూడండి, ఆరిన తర్వాత చూపిస్తున్నాను, చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.